మంచిర్యాల జిల్లా బెల్లంపల్లి పట్టణంలోని బాబు క్యాంప్ ప్రెస్ క్లబ్ లో టీడీపీ నాయకులు ప్రెస్ మీట్ నిర్వహించారు. ఈ కార్యక్రమంలో పట్టణాధ్యక్షుడు మానికారామ్ సింగ్, జిల్లా కార్యదర్శి రాజ్ కుమార్ పాండే తదితరులు పాల్గొన్నారు. వారు మాట్లాడుతూ ఆంధ్రప్రదేశ్ లోని టీడీపీ కేంద్ర కార్యాలయం, టీడీపీ అధికార ప్రతినిధి పట్టాభి ఇంటిపై వైసీపీ నాయకులు చేసిన దాడులను తీవ్రంగా ఖండిస్తున్నామని వారన్నారు. దాడిని నిరసిస్తూ ఈరోజు రాష్ట్ర బంద్ పిలుపు ఇచ్చిన తెలుగుదేశం పార్టీ శాంతియుత నిరసన తెలిపిన బంద్ చేయడానికి సిద్ధమవుతున్న నాయకులను తెల్లవారేసరికి హౌస్ అరెస్ట్ చేసి వారి మీద పోలీసులను మోహరించడం పిరికి పంద చర్యగా భావిస్తున్నామన్నారు. తెలుగుదేశం పార్టీ అధికార ప్రతినిధి కుమ్మారెడ్డి పట్టాభి గారి ఇంటిపై ఈ గుండాలు మరి పట్టాభి గారు అనుచితమైనటువంటి వాక్యాలు చేశారని మరి దాన్ని అడ్డుపెట్టుకొని ఇళ్లలోకి వెళ్ళి వారి ఇంటిని కూడా ధ్వంసం చేయడం అనేది జరిగింది. మరి ఆ చుట్టుపక్కల ఉన్నటువంటి కార్లు అదేవిధంగా ఏపీలో ఉన్నటువంటి అన్ని జిల్లాలలో ఒక ప్లాన్ ప్రకారము ఒక పథకం ప్రకారము ఈ వైసీపీకి చెందినటువంటి ముఖ్యమంత్రి జగన్ గారి అనుచరులు గుండాలు మరి తెలుగుదేశం పార్టీ కార్యాలయాలపై దాడి చేయడం అనేది జరిగింది. దీన్ని మేము తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాం. ఎందుకంటే వారు చేసింది అసెంబ్లీలో కూడా అనుచితమైనటువంటి వాక్యాలు కాదు. ప్రజాస్వామ్యాన్ని ప్రజాస్వామ్యం యొక్క విలువలను కాపాడడం కోసమని వాళ్ళు చేసిన మన ప్రతిపక్ష పాత్ర పోషించినటువంటి మన పట్టాభి గారిపై మరి ఇలాంటి ఆరోపణలు చేసుకుంటూ మరి ఈ విధమైనటువంటి దౌర్జన్యం చేయడం జరిగింది. మరి డ్రగ్స్ అనేది మరి అక్కడ డ్రగ్స్ దొరకడం అనేది జరిగింది. దాన్ని నిషేధించాలి. యువత దానికి అలవాటు పడి మరి వాళ్ళు దుర్భరమైనటువంటి పరిస్థితులలో దుర్భరమైన జీవితాన్ని గడుపుతూ ఉంటారు. కాబట్టి ఇటువంటిది నిషేధించాలని చెప్పేసి తెలుగుదేశం పార్టీ అధినేత మరి ఏపీ ప్రతిపక్ష నాయకుడు మరి చంద్రబాబు నాయుడు గారు అసెంబ్లీలో కూడా మరి ప్రస్తావించడం జరిగింది. కాబట్టి ఇప్పటికైనా కానీ ప్రజాస్వామ్య విలువలను ప్రజాస్వామ్యాన్ని కాపాడవలసిందిగా అదేవిధంగా మరి ప్రజలకు రక్షణనిచ్చేటువంటి రక్షక భటులైనటువంటి పోలీసు వాళ్ళు డీజీపీ గారు మరి ప్రధాన కార్యాలయమైనటువంటి తెలుగుదేశం పార్టీ ఆఫీసుపై దాడి జరుగుతూ ఉంటే వాళ్ళు చెప్పారు అయ్యా ఇక్కడ మా ఫోన్ కూడా చేసి నాయకత్వం పార్టీ నాయకత్వం కూడా ఫోన్ చేసి ఈరోజు దాడి జరుగుతూ ఉన్నది అని చెప్పి చెప్పడం అనేది జరిగింది. అయినా కానీ మీ వయసు ఎంత మీరు ఎక్కడ ఉంటారు ఏంటిది అనేటువంటి రిపోర్ట్ తీసుకోవడం కోసం కాలయాపన చేయడం కోసం మరి అందరూ కలిసి ఇటు ప్రభుత్వములు పోలీసులు పథకం పని మరి అక్కడ దాడులు చేయడం అనేది జరిగింది. ఇది చాలా శోచనీయమైనటువంటి విషయం. మరి ప్రజల పక్షాన ఉండేటువంటి ప్లీజ్ లైక్ అండ్ షేర్ సబ్స్క్రైబ్ టు బీసీఎన్ తెలుగు న్యూస్. ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు బీసీఎన్ తెలుగు న్యూస్.